హాయ్ అండి, నమస్తే. హృదయగానం తరువాయి భాగం. రాత్రి బాగా పొద్దుపోయింది. ఊరంతా నిద్రపోయినట్లుగా మాటుమణిగి ఉంది. కీచురాళ్ల రథం వినిపిస్తుంది. ఊరు చివర పాడుబడిన శివాలయంలో మండపం మీద రమేష్ మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని గడ్డం వాటికి ఆనించుకుని కూర్చుని ఉన్నాడు. మృదుల ఇంటి దగ్గర నుంచి అతను పారిపోయి సరాసరి అక్కడికొచ్చాడు. అతని మనసంతా కాలకోట విషయం తిన్నంత అసహ్యంగా ఉంది. అతనికి ఇంటికి వెళ్ళాలి అనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు. అతని కాళ్ళు సరాసరి ఇక్కడికి అతనికి తెలియకుండానే లాక్కుని వచ్చాయి. అతనికి ఈ పాడుబడిన శివాలయం చిరపరిచితమైన ప్రదేశమే. గాలిపటాలు ఎగరేసే రోజులు వస్తే అతను ఫ్రెండ్స్తో కలిసి పగలంతా ఇక్కడే నిలబడి గాలిపటాలు ఎగరేస్తాడు. అతను మృదుల ఇంటి నుంచి ఎవరో తరుముకొస్తున్నట్లే పరిగెత్తుకొచ్చాడు. ఆయాసపడుతూ రొప్పుతూ అక్కడ మండపం మెట్ల మీద కూలబడ్డాడు. చేతిలో పూలగుత్తిని రెమ్మలు రెక్కలు చీల్చి చించి కింద పారేశాడు. అతని కంటి ముందు నుంచి ఆ దృశ్యం చెరిగిపోవడం లేదు. హర్షకిరణ్ మృదుల అతి చేరువుగా ఉన్న ఆ దృశ్యం నిశ్చలంగా అలాగే నిలబడిపోయింది. అది చూస్తున్న కొద్దీ అతని గుప్పెళ్ళు మరింత బలంగా బిగుసుకుంటున్నాయి. ఆవేశంతో అతని మొక్కు పుటాలు పెద్దవవుతున్నాయి. అతనికి ఎందుకో చాలా కసిగా ఉంది. ఈ లోకాన్ని అంతటినీ మంట పెట్టి తగలపెట్టేయాలనిపిస్తుంది. మృదుల మేడం హర్షకిరణ్. అతను ఆ ఊహే భరించలేకపోతున్నాడు. అసలు నిన్న తండ్రి మృదుల మేడంని తనకి ట్యూషన్ చెప్పే విషయం అడగడానికి వెళ్ళినప్పటి నుంచి అతని మనసులో లేదు. అతనే తండ్రితో తన మేడం దగ్గర ట్యూషన్ చేపించుకుంటానని అన్నాడు. కొడుకు అడిగిందానని వెంటనే అమలుపరచడం అలవాటైన గజపతిరాజు గారు అలాగే అన్నారు. ఆయన కబురు చేస్తే మృదుల రాలేదు. అందుకని ఆయన చిన్నబుచ్చుకోలేదు, చిరాకు పడలేదు. నేనే వెళ్ళి అడగడం మర్యాద అంటూ బయలుదేరారు. రమేష్ ఆయన బయలుదేరుతుంటే జరి అంచు ఉత్తరీయం తెచ్చి అందించాడు. చేతికర తెచ్చిచ్చాడు. తండ్రి వెళితే ఏ పనైనా అయి తీరుతుంది. రమేష్ ఆనందంతో గదిలో అటు ఇటు తిరుగుతూ గడిపాడు. అతనికి ఎందుకో తెలియదు. రోజుకి కనీసం కొద్ది గంటలైనా మృదుల సమక్షంలో గడపాలని మనసు ఆరాటపడుతోంది. కాలేజీలో తప్ప మేడం కనిపించదు. ఆమెకు దగ్గరగా గడపాలంటే ట్యూషన్ ఒక్కటే మార్గం. అందుకే రమేష్ ఆ మార్గమే ఎన్నుకున్నాడు. తండ్రి వెళ్ళి చాలాసేపు అయింది. తిరిగొచ్చాడు. రమేష్ ఎదురు వెళ్ళాడు. ఆయన వస్తూనే మృదులని చాలా పొగిడాడు. కానీ చివరికి మృదుల రమేష్కి ట్యూషన్ చెప్పనన్న విషయం బయటపెట్టారు. ఇది విన్న రమేష్ తెల్లబోయాడు. మృదులకి దగ్గరగా ఉండాలని అతను చేస్తున్న ప్రయత్నానికి తలుపులు మూసేసినట్లయింది. మృదుల తనకి ట్యూషన్ చెప్పనన్నది అంటే తన చెవులని తానే నమ్మలేకపోయాడు. అతనికి అనుమానం వేసింది. తండ్రి సరిగ్గా అడిగుండడు, లేకపోతే ఆవిడ అంగీకరించకుండా ఉండదనుకున్నాడు. ఆమెను తనే స్వయంగా వెళ్ళి అడగడానికి నిశ్చయించుకున్నాడు. ఉదయం కాలేజీలో మృదుల ప్రవర్తన కూడా అతన్ని ఆశ్చర్యపరిచింది. కానీ భ్రమరాంబ మేడం నోటి వెంట మృదుల పుట్టినరోజు అని తెలుసుకుని అది కూడా తమాయించుకున్నాడు. సాయంత్రం ఆమె కోసం ప్రత్యేకంగా పెద్ద పూలగుత్తి తయారు చేయించుకుని మృదులను విష్ చేయడానికి వెళ్ళాడు. రమేష్ కావాలనే సాయంత్రం బాగా ఆలస్యమైన తర్వాత వెళ్ళాడు. అప్పుడైతే మేడం ఒంటరిగా ఉంటారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అని. కానీ తీరా అతను వెళ్ళేసరికి కనిపించిన దృశ్యం వేరుగా ఉంది. అది అతని మనసుని పెద్ద అగ్నిగోళంలా మార్చేసింది. ఆ క్షణంలో తను అపురూపంగా దాచుకున్న వస్తువుని ఎవరో దొంగతనం చేసినట్టుగా అనిపించింది. హర్షకిరణ్ని గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. తన కంఠం రెండు చేతులతో నలుపుకుని చచ్చిపోతే బావుణ్ణు, ఈ బాధ పోతుంది అనిపించింది. అతను మృదుల మేడం పట్ల పెట్టుకున్న ఆలోచనలన్నీ తల్లక్రిందులైపోయాయి. ఆమెను ఒక దేవతగా ఆరాధించాడు, పూజిస్తున్నాడు. ఎవరికీ ఇవ్వని గౌరవం ఆమెకిచ్చాడు. ఆమెకి ఇష్టమని తను బాగా చదవసాగాడు. ఆమెకు నచ్చుతుందని ఆమె మనసులో గౌరవం సంపాదించుకోవడం కోసం విసు వాళ్ళ స్నేహం వదిలేశాడు. ఆమె కోసమే ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి పట్ల నమ్రత చూపించాడు. ఆమె కోసమే విసు వాళ్ళు ఎంత హేళన చేసినా రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తున్నాడు. అంతా ఆమె కోసమే చేశాడు. తను బ్రతికే ప్రతి క్షణం ఆమెకే అర్పితం అనుకున్నాడు. ఆమె ఎదురుగా లేకపోయినా తన వెంట ఉన్నట్లే తాగుడు మానేశాడు. పేక ముట్టుకోలేదు. తను ఎంత చేసినట్టు ఆవిడకి తెలుస్తుందా? ఆవిడ అసలు మనిషేనా? పళ్ళు బిగించాడు. ఆ హర్షకిరణ్ని చంపేయాలి. లేదు, తనను తాను చంపుకోవాలి. లేదు లేదు, అతన్ని చంపి తాను చచ్చిపోవాలి. రమేష్కి ఏడుపు వచ్చేస్తుంది. అతనికి తీరని అన్యాయం జరిగినట్టుగా ఉంది. రమేష్ అక్కడ ఎంతసేపు కూర్చున్నాడో టైం తెలియలేదు.
మధ్యరాత్రి అయినట్టుంది. చలి విదిలిస్తోంది. దూరంగా ఎక్కడో కుక్క అరుస్తోంది. అతనికి మోకాళ్ల మీద నుంచి తలెత్తి చూశాడు. చుట్టూ చిక్కటి చీకటి. దూరంగా రోడ్డు మీద ఎక్కడో వీధి ల్యాంప్ మిణుకుమిణుకుమంటుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. అతనికి ఇంటికి వెళ్ళాలి అని అస్సలు అనిపించటం లేదు. ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? ఆ క్షణంలో అతనికి తండ్రి మీద కూడా అంతులేని కోపం వచ్చింది. మృదుల మేడం ట్యూషన్ చెప్పనంటే మెదలకుండా తిరిగి వచ్చేశాడు. మీ అబ్బాయి బాగానే చదువుతాడని ఆవిడగారు అందట, ఈయనగారు సంబరపడిపోయాడట. తనకి కావాల్సింది ఆయన ఇవ్వలేకపోయారు. ఆయన ఇంకా తనకేం తండ్రి? మృదుల మేడం తనను ఎందుకు దూరంగా నెట్టేస్తుందో అతనికి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. దానికి అంతటికీ హర్షకిరణ్ కారణం. బాగా అతని మోజులో పడిపోయింది. లేకపోతే తనతో ఎంత బాగా మాట్లాడేది? ఇప్పుడు ఎలా విదిలించేసింది? ట్యూషన్ చెప్పను అనేసింది. కాలేజీలో మాట్లాడిస్తే చిరాకు పడిపోయింది. తన ఆమెకి పరాయిగా అయిపోయాడు. రమేష్ గుండెలు మళ్ళీ ఈర్ష్యాగ్నితో భగ్గుమన్నాయి. మృదుల చూపిన తిరస్కారం అతని మనసుని ఊచకోత కోస్తుంది. ఆ బాధకు అతను తట్టుకోలేకపోతున్నాడు. అతనికి కణతలు బద్దలైపోతున్నాయి. శరీరంలో నరాలు చిట్లి రక్తం బయటకొస్తుందేమో అన్నంత ఆవేశంగా అనిపిస్తుంది. అతనికి ఈ రాత్రికి రాత్రి ఈ ఊరినంతా తగలబెట్టాలి అనిపిస్తుంది. అందరినీ బాంబులు విసిరి పేల్చేయాలనిపిస్తుంది. అసలు ఈ ఊరికి పెద్ద భూకంపం వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా ప్రళయం జరిగి అందరూ హాహాకారాలు చేస్తే అప్పుడు అతనికి శాంతి కలుగుతుందనిపించింది. ఈ ప్రపంచంలో అందరూ తనలా నరకయాతన పడాలి. పడేటు చేయగలిగితే ఎంత బాగుంటుంది. రమేష్ లేచాడు. మెల్లగా కాళ్ళీడ్చుకుంటున్నట్టుగా నడవసాగాడు. అతని కాళ్ళు గమ్యం ఎరగని పాదాలులా నడిచి వెళ్తున్నాయి. అతను పిచ్చిపట్టిన వాడిలా ఆ అర్ధరాత్రి వేళ ఆ ఊరంతా తిరిగాడు. చివరికి తిరిగి తిరిగి అలసిపోయాడు. అతని కాళ్ళు తూలుతూ ఇక శక్తి లేనట్టు నడిచాయి. అతను సరాసరి విసువు గది దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు. తలుపు దబదబా బాధితే గానీ విసువు లేచిరాలేదు. ఎవరు? కళ్ళు నిలుముకుంటూ విసుక్కుంటూ లేచొచ్చిన వీసు వాకిట్లో గుమ్మం పక్కన గోడకి చేరగిలబడి ప్రాణం లేనివాడిలా నిలబడి ఏటో చూస్తున్న రమేష్ని చూసి ఆశ్చర్యపోయాడు. రమేష్ని చూడగానే విసు నిద్రంతా చీకట్లో ఎగిరిపోయింది. రమేష్, నువ్వా? అన్నాడు ఆశ్చర్యంగా. నేనే విసు, నాకు నిద్ర కావాలిరా అన్నాడు. ఏమిటి అలా ఉన్నావు? విసు వచ్చి రమేష్ చేయి పట్టుకున్నాడు. ఒంట్లో బాగలేదా? ఆతృతగా అడిగాడు. రమేష్ ఆ చేయి విదిలించి కొట్టాడు. బాగానే ఉంది, నేను కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాను. వెళ్దూగాల్లే, లోపలికి రా. విసు రమేష్ చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. రమేష్ లోపలికి వచ్చి అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. టేబుల్ మీద మోచేతులానించుకుని తలదించుకున్నాడు. అతని వాలకం చూస్తే జరగరాని ఘోరమేదో జరిగిపోయి కృంగిపోయినట్టుగా ఉన్నాడు. డాడీతో పోట్లాడావా? విసు ఆరాగా అడిగాడు. మరెందుకు అలా ఉన్నావు? నీకు అనవసరం అరిచాడు. సరే సరే. విసు వెళ్ళి అల్మరా తెరిచి బాటిల్ తీసి గ్లాసులో పోసి తెచ్చి రమేష్కిచ్చాడు. రమేష్ అది అందుకుని గటగటా తాగేశాడు. రెండు మూడు గ్లాసులు విసు అందిస్తుంటే అతను ఖాళీ చేశాడు. అతనికి నిద్ర వచ్చేసింది. హర్షకిరణ్ షాపులో నుంచి టూత్పేస్టు బ్లేడ్స్ కొనుక్కుని బయటకు వస్తున్నాడు. అతనికి షాపు బయట రమేష్ ఎదురయ్యాడు. హర్షకిరణ్ వెళుతుంటే వెనక నుంచి భుజం మీద చేయి పడింది. హర్షకిరణ్ ఉలికిపాటుగా తిరిగి చూశాడు. అతనికి ఎదురుగా రమేష్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. క్రాఫ్ట్ చెరిగినట్లుగా ఉంది. నేనెవరో తెలుసా అన్నాడు. హర్షకిరణ్ తన భుజం మీద ఉన్న అతని వజ్రపు టొంగరం చేతిని అతని ముఖాన్ని మాచిమాచి చూశాడు. నిన్నే అడిగేది. రమేష్ కంఠంలో అమర్యాద దౌర్జన్యం ప్రతిధ్వనిస్తున్నాయి. తెలుసు, గజపతిరాజు గారి అబ్బాయివి. హర్షకిరణ్ కొనగోటుతో తీసేసినట్లు రమేష్ చేతిని తీసేస్తూ అన్నాడు. అంతేకాదు, మృదులా మేడం స్టూడెంట్ను కూడా. అతను గట్టిగా అరిచినట్లు అన్నాడు. ఈ మాట వినగానే హర్షకిరణ్ కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. తనకు తెలియని కొత్త విషయం మీద వింటున్నట్టు అలాగా అన్నట్టు చూశాడు. అవును, మృదులా మేడం అంటే నాకు చాలా గౌరవం. ఆవిడ ఇంటికి నువ్వు వెళ్ళావంటే, ఆవిడని ముట్టుకున్నావంటే. రమేష్ నోట్ల వాక్యం పూర్తి కానేలేదు. అతని చెంప చెళ్ళు మంది. హర్షకిరణ్ చేయి తాకిడి చాలా శక్తి కలది. ఆ శక్తికి తట్టుకోలేనట్టుగా రమేష్ వెళ్ళి తూలి అవతల పడ్డాడు. దూరంగా కిళ్ళి షాపు దగ్గర సిగరెట్లు కొనుక్కుంటున్న విస్సు ఇది చూశాడు. దుకాణదారు ఇస్తున్న చిల్లర అందుకోవడం మర్చిపోయినట్లుగా
ఇది చూడగానే అతను పరిగెత్తుకొచ్చాడు. అతని వెంటే తోకల్లా, రంగా, సీను కూడా వచ్చారు. విసు వచ్చి పడిన రమేష్ని భుజాలు పట్టి లేవదీశాడు. రమేష్కి చెంప మీద బలంగా తగిలిన దెబ్బ గింగిర్లు తిరిగినట్లయింది. అతనికి కళ్ళు తిరగడం ఆగి యథాప్రకారం అయ్యేసరికి విసు భుజాలు పట్టుకుని లేవదీస్తున్నాడు. హర్షకిరణ్ కళ్ళలో ఆగ్రహం నిప్పులు కక్కుతోంది. ఈసారి ఏదైనా ఇలాంటి మాట నీ నోటి వెంట విన్నానంటే, వేలు పెట్టి చూపించాడు. రమేష్ లేచి అతనికి అభిముఖంగా వచ్చాడు. విసు, రంగా, సీను అతనికి వత్తాసుగా రెడీగా పక్కన నిలబడ్డారు. వాళ్ళ నలుగురిని చూసి హర్షకిరణ్ రవ్వంత కూడా వెరుపు చెందలేదు. నీ రక్తం కళ్ళ చూస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, జాగ్రత్త అన్నాడు. అతని కళ్ళలో ఉన్న ఆగ్రహశక్తి మహత్యం ఏమిటో గాని రమేష్ నోటిమాట రానట్లుగా అయ్యాడు. అప్పటికే అక్కడ నలుగురైదుగురు ఏమిటి సార్ అంటూ చేరారు. పని పాట లేని వాళ్ళు వచ్చే వెళ్లే వాళ్ళని ఆపి అవాకులు చవాకులు వాగడం, తమాషా చూడడం ఇదే పని అన్నాడు హర్షకిరణ్. అతను ఒకసారి ఆ నలుగురిని యగాదిగా చూశాడు. ఆ చూపుల్లో నిరసన, కొట్టొచ్చే కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను చాలా హుందాగా, నింపాదిగా, అశ్లేయం జరగనట్లుగా నడిచి వెళ్ళాడు. అతను అలా టీవీగా వెళుతుంటే విసు లబలబలాడినట్టుగా అన్నాడు, రమేష్, అతను అలా వదిలేస్తావేమిటి, పద అందరం కలిసి చితకతన్నుదాం, మళ్ళీ మంచంలోంచి లేవకుండా కాళ్ళు విరగొడదాం పద అన్నాడు. రమేష్ విసుని వారించాడు. అప్పటికే అక్కడున్న జనంలో ఈ పిల్లలు ఎప్పుడూ ఇంతే, పని పాట లేదు అంటూ చేదరించుకుంటూ వెళ్తున్నారు. రమేష్ తలదించుకుని వెళ్ళి కారులో కూర్చున్నాడు. విసు అన్నాడు, రమేష్, నీకు జరిగిన ఈ అవమానాన్ని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. అతనికి శాస్తి చేస్తే గానీ నాకు నిద్ర పట్టదు. ఏం చేద్దామంటావు అన్నాడు రమేష్. నాలుగు తన్నుదాం. అతను కొడతాడు, రిపోర్ట్ ఇస్తాడు, పోలీసులు, కేసు, గొడవ, నాకు మీకు. 2 సంవత్సరాల క్రితం మనం సత్తయ్య గొడవలో పడిన సంగతి గుర్తు తెచ్చుకో అన్నాడు. 2 సంవత్సరాల క్రితం విసు, రమేష్ కలిసి ఒకళ్ళ మామిడి తోటలో కాయల దొంగతనంగా కోస్తుంటే కాపలా అతను పట్టుకున్నాడు. అతను కేకలేశాడని వీళ్ళు అతన్ని తన్నారు. అతను సరాసరి వెళ్ళి కేసు పెట్టాడు. గజపతి రాజుగారు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో మామిడి పళ్ళుంటే నువ్వెందుకు దొంగతనం చేసేవరా నాయన అంటూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి చెప్పిన మాట నిజమే, ఇంట్లో మామిడికాయలకి కొదవలేదు. కానీ విసుతో కలిసి అలా గోడలు దూకి దొంగతనం చేస్తే అదో థ్రిల్. గజపతి రాజుగారు కొడుకు నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని ప్రేమతో చెప్పారు, చూడు నాన్న, విసు కంటే దరిద్రం, వాడికి మామిడికాయలు దొరకవు, దొంగతనం చేస్తాడు, నీకు ఆ కర్మ లేదు, నీకు కావాల్సినన్ని తిను అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ప్రేమగా చాకుతో పెచ్చు తీసి సుతారంగా ముక్కలు కోసి గాజు ప్లేటులో పెట్టి కావలసినన్ని తినమనంటే రమేష్కి ఎందుకు ఒక్క ముక్క కూడా తినబుద్ధి కాలేదు. విసు చేతిలో నుంచి లాక్కుని తిన్న ఆ దొరకాయ రుచి వీటికి లేదనిపించింది. రమేష్కి ఎందుకో గాని పోలీసులంటే చాలా భయం. వాళ్ళు చచ్చేట్లు కొడతారని వంట మనిషి గోపయ్య చెబుతాడు. రమేష్ విసు వాళ్ళతో కలిసి ఎంత అల్లరి చేసినా పోలీసుల కేసు వరకు వెళ్లేంత దుడుకు పనులు ఇంతవరకు మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. అందుకే ఇప్పుడు విసు వాళ్ళు ఎంత ఎక్కేసినా అతను ఊ అని అనలేదు. హర్షకిరణ్ని భయపెట్టాలని, దబాయించాలని అనుకున్నాడు. కానీ హర్షకిరణ్ రమేష్ని దబాయింపుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎందుకో గాని రమేష్ మృదులా మేడం వ్యామోహంలోంచి బయటపడి మళ్ళీ తన స్నేహ బృందంలోకి వచ్చి కలిశాడు. రమేష్ రాక విసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. రమేష్ దగ్గరగా ఉంటే అతనికి డబ్బు ఇబ్బంది అనేది ఉండదు, పస్తులుండాల్సిన పని లేదు, ఇస్త్రీ బట్టలకి కొదవ ఉండదు, సినిమాలు, షికార్లతో టైం జల్సాగా గడుస్తుంది. విసు, రమేష్ తమతో సఖ్యంగా ఉండాలంటే మృదులా మేడంను ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. అతనితో పాటుగా మెలికి తిరుగుతున్న ఈ ఊహకి నిన్న ఆనంద్ విసును రప్పించి మాట్లాడిన మాటలు మరింత పాలు పోసి ఆ పాముని మరీ బలిసేటు చేశాయి. ఆనంద్ కబురు పెడితే విసు ఎందుకోనని లోలోన ఆశ్చర్యపడుతూ, భయపడుతూ, పైకి లెక్కలేనితనంగా చూస్తూ అతనింటికి వెళ్ళాడు. ఆనంద్ అతన్ని కూర్చోమని మర్యాదలు చేశాడు. మంజుల గురించి తను లెక్చర్లు ఇస్తాడని అనుకున్న ఆనంద్ మంజుల విషయం కాక మృదుల గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అతను కాఫీ ఇస్తూ అన్నాడు, చూడవే విసు, ఎంతైనా మనం ఒక ఊరి వాళ్ళం, పరాయి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అందులోనూ ఆడవాళ్ళు మన మధ్య పోట్లాటలు పెడుతూ తమాషా చూస్తూ కూర్చుంటే మనం గాజులు తొడిగించుకుని కూర్చున్నట్లు ఊరుకోలేం కదా అన్నాడు. విసుకి ఆయన ఎవరి గురించి చెప్తున్నాడో అస్సలు బోధపడలేదు. ఆయన చేత తిట్లు, హెచ్చరికలు తినడానికి వచ్చిన విసు ఆయన చేసిన మర్యాదలకి కంగు తినిపోయాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడిపోయాడు.
ఆనంద్ ముసుగులో గుద్దులాట లేనట్టు సూటిగా చెప్పేశాడు. ఆ మృదులో ఉందే, పైకి అలా ముగ్ధరాలిగా నంగనాచిలా కనిపిస్తుందే గాని చాలా కొంపలు తీసే తెలివిగలది. ఆమెకు ఇక్కడ ఉద్యోగం వచ్చేట్టు చేసింది నేనే, కానీ ఆమె నాకే ఎసరు పెడుతుంది. ప్రిన్సిపల్ దగ్గర నా మీదనే చాడీలు చెబుతుంది. ఇది భరించడం చాలా కష్టంగా ఉంది అన్నాడు. ఏం చెప్పింది సార్? విసు కుతూహలంగా అడిగాడు. అదంతా నీకెందుకులే, నువ్వు చిన్నపిల్లాడివి. అసలు మృదులకి ఇంత ధైర్యం రావడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరండి? ఆ హర్షకిరణ్, అతను తెలుసా? తెలుసు, శాంతకి అన్నగారు అవుతాడు. గారు కూడా అవడ ముఖానికి గాడిద. అతనికి ఈ అమ్మాయికి మధ్య శాంతను అడ్డం పెట్టుకుని రామాయణం జరుగుతుంది. అందుకే ఆవిడ ఆ శాంతని దానితో ఒక జయశ్రీకి తప్ప ఇంకెవరికి ట్యూషన్ చెప్పదు. మా మంజులకు చెప్పమంటే చెప్పలేదు, చెప్పనంది. రమేష్కి చెప్పమని ప్రిన్సిపల్ గారు అడిగితే కూడా కాదనందట. ఆ గర్వం ఏంటో చూడు. విసుకు అర్థమైంది. ఆమె గర్వం అణచాలి. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆవిడ్ని ఈ ఊరు నుంచి నవ్వులాట చేసి పంపిస్తే నిన్ను శభాష్ అని మెచ్చుకుంటాను. ఊరికే మెచ్చుకుంటానని అనుకోకు, నీకు తగిన బహుమతి ఇస్తాను. ఏమిటది? చురుగ్గా అడిగాడు. మా మంజుల్నిచ్చి పెళ్లి చేస్తాను. విసు కుర్చీలోంచి అంతెత్తున ఎగిరిపడ్డట్టు చూశాడు. ఆనంద్ నవ్వాడు. అభిమానపూర్వకమైన స్వరంతో, విసు, అసలు నిన్ను ఇక్కడికి పిలిపించింది ఎందుకో తెలుసా? ఇది చెప్పడానికి, మంజులకి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి డాక్టర్ చేస్తున్నాడు. మా కుటుంబం వాళ్ళకు బాగా తెలిసిందే. మంజులని చూశారు కానీ మంజుల ఆ సంబంధం అంటే ఇష్టపడడం లేదు. ఎవరి ఇష్టమని వాళ్ళ వదిలి నెగ్గదీసి అడిగితే నీ పేరు చెప్పింది. మాదే ఉంది, పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన వ్యక్తి తను. అందుకని మా మధు నిన్ను పిలిచి మాట్లాడడానికే నిశ్చయించుకుంది. మంజు ఇలారా అని పిలిచాడు. మంజుల బయటకు వచ్చింది. వచ్చి అన్నగారి కుర్చీ వెనుక కిందకి చూస్తూ నిలబడింది. నేను నీతో సరిగ్గా మాట్లాడతానో లేదోనని గుమ్మం ఆతలు నిలబడి వింటోంది అన్నాడు ఆనంద్ ప్రేమగా చెల్లెలు చెయ్యి నిమురుతూ. విసు పూర్తిగా వివసుడైపోయాడు. ఈ పరీక్షలు అయిపోగానే మీ పెళ్లి చేసేస్తాను, నీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు ఆనంద్. అభ్యంతరమా? నాక? విసు ఇంకా తేరుకోలేనట్టు చూస్తూ అన్నాడు. నీకు మంజుల అంటే ఇష్టమే. ఆ అబ్బాయి మనసు నాకు గ్యారంటీగా తెలుసు అని మాధవి చెప్పిందనుకో, కానీ నిన్ను అడగాలి కదా. విసు మాధవి ఎక్కడా అన్నట్టు చూశాడు. ఆవిడంటే అతనికి ఆ క్షణంలో ఎనలేని గౌరవం కలిగింది. తన మనసు ఆవిడ ఎంత బాగా గ్రహించింది అనుకున్నాడు. అసలు పిలిపించింది ఈ విషయం చెప్పడానికే. నీకు మంజు అంటే ఇష్టమే కదా అడిగాడు ఆనంద్. ఇష్టమా? నా ప్రాణంలా చూస్తాను అన్నాడు విసు. థ్యాంక్ యూ. నాకు ముఖ్యంగా తెలియాలి, కట్నాలు కానుకలంటావా, వాటిలో నీకు ఏ లోపమూ జరగదు, నువ్వు ఊహించలేనంత మేమే ఇస్తాం. నాకు అలాంటివి ఏమీ వద్దు. నీకిస్తున్నామటోయ్, నువ్వు వద్దనడానికి నా చెల్లెలికి ఇచ్చుకుంటాను. విసు ప్రేమగా మంజుల వైపు చూశాడు. మంజుల తలదించుకుని పెదవి బిగబట్టి నేల మీద బొటనవేలితో రాస్తూ నిలబడింది. మంజుల తన ఇష్టపడిందా? విసు ఇంకా నమ్మలేకపోతున్నాడు. మంజుల మారింది అంటే అతనికి అపనమ్మకంగా ఉన్న సంతోషం అనే ప్రవాహంలో వచ్చి ముంచేసింది. అందులో తలమునకలవుతున్నాడతను. అతనికి ఏమీ వినిపించటం లేదు, కనిపించటం లేదు. కొద్దిసేపు అయిన తర్వాత విసు లేచొస్తుంటే వాకిటి వరకు సాగనంపిన ఆనంద్ మరోసారి గుర్తు చేస్తున్నట్టుగా, ఆ మృదుల విషయమే నాకు చాలా తలనొప్పిగా ఉందోయ్ అన్నాడు. ఆ విషయం నాకు వదిలేయండి సార్, ఒక నెల రోజుల లోపల ఆవిడ్ని ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టే బాధ్యత నాది, సరేనా అన్నాడు విసు. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ అన్నాడు ఆనంద్ అతని భుజం తడుతూ. ఆనంద్ విసుని పంపి తిరిగి లోపలికి వచ్చేసరికి మంజుల పక్క మీద పడి ఏడుస్తుంది. మాధవి దగ్గర కూర్చుంది. ఆ కోతి వేధవ అదంతా నిజమని నమ్ముతాడు, నేను అతన్ని పెళ్లి చేసుకోను, అంతకన్నా బావిలో దూకి చావడం నయం అంది దిండుకేసి తలబాదుకుంటూ. నిన్ను ఎవరు చేసుకోమన్నారు అన్నాడు ఆనంద్. నువ్వేగా చెప్పావు అంది మంజుల. నేను చెబితే అది అయిపోతుందా? మాటకి చేతకి సప్త సముద్రాలంత దూరం ఉంటుంది. మరి అలాంటప్పుడు అనవసరంగా వాడికి చెప్పడం దేనికి? నీకోసమే, నీ క్షేమం కోసమే. మృదుల మీద అలా రెచ్చగొడితే వాడు ఏదో ఒక వికృతమైన పని చేస్తాడు, అది దాగదు, బయటకు వస్తుంది, కటకటాల వెనక్కి వెళ్తాడు. జైలుకెళ్ళిన వాడికి ఏ అన్నగారి పిల్లనిస్తాడు చెప్పు. మంజుల ఈ మాటలు శ్రద్ధగా వింది. ఏడు పాపి కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది. ఇది నిజమేనా అన్నయ్య అంది. జరగబోయేదే, నువ్వు చూస్తావుగా. అక్కడే ఉన్న మాధవి లేచి వెళుతూ, ఎత్తులు వేయటంలో మీ అన్నయ్య తర్వాతనే ఎవరైనా,
క్రిందటి జన్మలో జిత్తులు మరి నక్కై ఉంటారు అని వెళ్ళింది. నువ్వెప్పుడు నన్ను మెచ్చుకున్నావులేవోయ్, ఎంత తెలివితేటలు లేకపోతే నీతో కాపురం ఎన్నాళ్ళు ఈడ్చుకురాగలిగాను అన్నాడు ఆనంద్. విసుకి తనతో పెళ్లి కాదని, అది తప్పించడానికి ఈ నాటకం అని తెలిసిన తర్వాత మంజుల మనసు తేలిక పడింది. హర్షకిరణ్ లోపలికొచ్చాడు. మృదుల అతనికి ఎదురొచ్చింది. మృదులని చూడగానే అతను, సారీ నిన్నంతా రాలేకపోయాను, ఏమీ అనుకోలేదుగా అన్నాడు. సాయంత్రం ఉత్తరం రాసి పంపారుగా, అది చదువుకుంటూ గడిపాను అంది చిరునవ్వుతూ. ఆ ఉత్తరమా, అందులో పట్టుమని 10 వాక్యాలైనా లేవే అన్నాడతను. అయితేనే 10,000 సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. ఎక్కడో ఎవరో రాయిగా చదివాను. మనసులు దగ్గరగా ఉంటే మనుషులు దూరంగా ఉన్నా దగ్గరగానే ఉన్నట్టుంటుంది అని. ఆ భావన ఇప్పుడు నా స్వానుభవంలో స్వయంగా అనుభవిస్తున్నాను. రండి కూర్చోండి, కాఫీ ఇవ్వనా అంది. నీ చేతులతో ఇచ్చింది తాగాలని మధ్యాహ్నం నుంచి తాగలేదు. నిజంగానా, ఇప్పుడే వస్తాను, లోపలికి పరిగెత్తింది. హర్షకిరణ్ సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు. ఈ వారం 10 రోజుల్లో మృదుల బాగా తేరుకుంది. కళ్ళలో విషాదం తాలూకు నీలిమేఘాలు అదృశ్యమయ్యాయి. ఆ కళ్ళలో భావం ఆనందంతో నాట్యం చేస్తుంటే మృదుల ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తుంది. ఏ మనిషికైనా జీవితం పిన్న వయసులో ఉండగానే గుండెలు చెదిరే విషాదం అనుభవమైతే వారిలో యవ్వనశోభ చెరిగిపోతుంది, లేని పెద్దరికం వచ్చి మీద పడుతుంది. మృదుల ఇలా సంతోషంగా ఉంటే అతనికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఆమె కళ్ళలో ఆ ఆనందం, ఆ ముఖంలో ఆ ఉత్సాహం చూడడం కోసం అతను ఈ లోకంలో ఏ పని చేయమన్నా వెనకాడడు. అతనికి అది తలుచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది, విజయ్ బ్రతికుంటే మృదులు తనకిలా చెందేదా? మృదుల పరిచయమై తన సొంతం కాకుండా ఉంటే తనకి పిచ్చెక్కుండేదేమో. అతనికి జీవితంలో ఒక మహాప్రమాదం, విషాదం తప్పినట్టే అనిపిస్తుంది. మృదుల పుట్టినరోజునాడు ఇద్దరు మనసు విప్పి చేరువైన క్షణం నుంచి ఇద్దరు ఒకరి సమక్షం కోసం మరొకరు ఎదురు చూస్తారు. రోజులో ఒక గంటైనా కలిసి గడపకపోతే తోచదు. ఇద్దరి మధ్య పెళ్లి ప్రసక్తి వచ్చింది. మృదుల తానే తన వాళ్లకే ఉత్తరం రాస్తానని చెప్పింది. హర్షకిరణ్ పుస్తకం తిరిగేస్తున్నాడు. మృదుల కాఫీ తెచ్చిచ్చింది. అతను కప్పుతో పాటు చేయందుకుని పుస్తకం పక్కన పెట్టి మృదులని కుర్చీ చేతి మీద కూర్చోబెట్టుకున్నాడు. అమ్మకి అన్నయ్యకి మన విషయం ఉత్తరం రాసావా అడిగాడు. రాయలేదు. రాయలేదా? మొన్ననే రాస్తానని అన్నావు అన్నాడు. ఈరోజు రాస్తాను. కాఫీ తాగుతున్న తను తలెత్తి మృదుల కళ్ళలోకి చూశాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, సూటిగా చెప్పు. ఏం లేదు, కావాలని చేసింది కాదు. క్షణంసేపు కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూశాడు. ఉత్తరం రాయడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? తల అడ్డంగా తిప్పింది. అతని కళ్ళలో అలజడి తగ్గి శాంతి నెలకొంది. ఖాళీ అయిన కాఫీ కప్పు పక్కన పెట్టి మృదులని చేయి పట్టి దగ్గరకు తీసుకున్నాడు. ఆడపిల్లవి, నీ పెళ్లి విషయం నువ్వేం రాస్తావు, నేను రాయినా? ఏమని రాస్తారు? మీ అన్నయ్యకి రాస్తాను, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, తను అంగీకరించింది అని. అమ్మ ఈ విషయం విందంటే విరుచుకు పడిపోతుంది, నవ్వుతూ అంది. ఎందుకు? తను ఎన్నిక చేసిన సంబంధం తప్ప నేను కోరుకున్న వ్యక్తిని చేసుకుంటే సుఖపడనని ఆవిడ భయం. ఆవిడైతే ముందు వరుడికి ఆస్తి ఎంతుంది, అత్తమామలున్నారా, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, సొంత ఇల్లుందా, ఉద్యోగంలో ప్రమోషన్ తొందరగా వస్తుందా, ముందు వీటిని చూస్తుంది, ఆ తర్వాత వరుడు నచ్చటం. మృదుల చెబుతున్న తీరికి అతను పకాలను నవ్వాడు. పెద్దవాళ్ళు అలా ఆలోచన చేయటం సహజం. పెద్దవాళ్ళ స్థితికి ప్రాధాన్యతనిస్తే చిన్నవాళ్ళు వ్యక్తికి ఇస్తారు. పెద్దవాళ్ళు స్థితి సరిగా ఉంటే వ్యక్తి గురించి సర్దుకోవచ్చు అంటారు. అదే చిన్నవాళ్ళైతే స్థితి కంటే వ్యక్తి ముఖ్యం అంటారు. తెలివిగల వాళ్ళు, అదృష్టవంతులు అయితే ఈ రెండూ పొందగలుగుతారు. మృదుల అతని గుండెలకు తలానించుకుంది. నాకు స్థితి కంటే వ్యక్తి ముఖ్యం అంది. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అతని చేతులు మృదుల భుజాల చుట్టూ పడి మృదులను గుండెలకు అదుముకున్నాయి. ఇద్దరూ ఒక నిమిషం సర్వం మర్చిపోయినట్లు అలాగే కూర్చుండిపోయారు. అతని చేతుల మధ్య ఆమె తల అతని ఛాతీ మీద. బయట అంతటా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో, ఆ ఏకత్వంలో ఏదో పారవశ్యం. ఈ సృష్టిలో ఏ ధనరాశులు, ఏ కీర్తి ప్రతిష్టలు వెచ్చించినా దొరకని అద్వితీయమైన, అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తి. ఆమె కోసం అతను, అతని కోసం ఆమె, ఇరువురు ఒకరికోసం ఒకరు పుట్టిన అద్భుతమైన భావన. బయట చెట్ట కొమ్మలు గాలికి రాచుకున్న సవ్వడి మృదు మధురంగా తన ఉనికిని తెలియజేస్తుంది. ఇలా ఒకరికి ఒకరు సరైన తోడు దొరికితే జీవితం స్వర్గధామం అవుతుంది.
ఒకరి సరసన మరొకరు నిలబడి జీవితాన్ని నందనవనంగా మార్చుకోవచ్చు. కోటి యుగాలు బ్రతికిన తనివితీరని ఆనందాన్ని పొందవచ్చు. ఇద్దరి మనసుల్లో ఒకే భావన, ఒకే మధురమైన ఊహ, అది ఒకరికొకరు చేరువగా ఉన్నాం అనే ఆలోచన. వాళ్లలో స్థిమితం ఉంది, నిండుగా ప్రవహించే నూరేళ్ల కాల ప్రవాహం వారిదే అన్న ధీమ. వాళ్లలో నిగ్రహం ఉంది, కావలసిన దాన్ని అందమైన అనుభవంగా పొందే రోజు కోసం ఎదురు చూడగల నిబ్బరం ఉంది. ఇద్దరి కలయికతో జీవన సౌధం చుట్టూ ఆనందాల తోటను పెంచుకోగలమని తెలుసుకున్న గాఢమైన నమ్మకం వారిది. ఇద్దరు సంస్కారవంతులే, ఇద్దరు సజ్జనులే, ఇద్దరు మృదుహృదయులే. ఇద్దరు ఇద్దరు వ్యక్తిత్వాలు అనే జోడుగుర్రాలను జీవనరథానికి తగిలించుకుని నిత్య వసంత ఋతువుగా ఉండే భవిష్యత్తులో సునాయాసంగా ప్రయాణించగలం అన్న గాఢమైన విశ్వాసం. మృదు, అతను పిలిచాడు. ఆ కంఠంలో ఈ సృష్టిలో అనురాగం అంతా నింపినట్టుగా ఉంది. మత్తుగా పలికింది మృదుల. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ చేతుల్లో ఇంత మహత్యం ఉందని నాకు తెలియదే అని. అంటే ఈ చేతుల మధ్య ఇలా ఉంటే ఎంత హాయిగా ఉంది. ఇలాంటి చేయి నేను ఇంతవరకు ఎప్పుడూ ఎరగను. అతను అప్రయత్నంగా మృదుల తలను ఛాతీకి మరింత చేరువయ్యేట్టు నొక్కున్నాడు. పిచ్చి మృదు అన్నాడు, నేను ఒకసారి భవిష్యత్తు గురించి కలగన్నాను. ఏమని? నాదంటూ ఒక చిన్న ఇల్లు, నన్ను ప్రేమించి నా ప్రేమను పొందే భర్త, మా అనురాగానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు అంటూ ఒక కలలుగూడు కట్టుకున్నాను. కానీ విధి రాకాసిలా తన భయంకరమైన పాదంతో దాన్ని తొక్కేసింది. ఆ గూడు పడిపోయింది, నా జీవితం ఎడారైపోయింది చెబుతుంటే మృదుల కంఠం కంపించింది. మృదు, ఏమిటా పిచ్చితనం? అతను ఆర్తిగా అన్నాడు. అప్పుడు ఒక మహోన్నతమైన వ్యక్తి నా జీవితంలో ప్రవేశించాడు. అతను ఎడారిలాంటి నా జీవితంలో నందనవనం నెలకొల్పాడు. నా కలలగూడు ఎత్తడమే కాదు, నేను కట్టిన దానికంటే 1000 రెట్లు అందంగా కట్టి ఆ గూడులోకి చెయ్యి పట్టి నన్ను ఆహ్వానిస్తున్నాడు. అతనికి నేను రుణపడుతున్నానా? అతని నాకు రుణపడున్నాడా? మృదు. అతను మృదుల ముఖాన్ని బలవంతంగా చేతుల మధ్యకు తీసుకున్నాడు. కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ, ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పండి. నువ్వు ఎప్పుడూ విజయదానివి కాదు, నాదానివి, నాదానివి. అతని కంఠం ఆవేశాన్ని అణుచుకుంటూ అంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంది మృదుల. అతను మృదుల ఇలా అంగీకారం తెలుపుతుంది అని అనుకోలేదు. అతని కళ్ళలో ఆనందం సముద్రమై పొంగింది. నిజంగా చెబుతున్నావా? నిజంగానే. అతని చేతులు మృదులను బిగియారా తనలో కలిపేసుకోవాలి అన్నంత ఆరాటంగా దగ్గరకు హత్తుకున్నాయి. నేను అదృష్టవంతుణ్ణి, అస్పష్టంగా అన్నాడతను. మృదుల కనిపిస్తోంది, నిజమే, విజయ్ అంటే తనకు ఇష్టమే. కానీ హర్షకిరణ్ వేరుగా ఉన్నాడు. అతని స్పర్శ, అతని సాన్నిహిత్యం మృదుల నరాల్లో ప్రకంపన కలిగించినట్లు విజయ్ ఏనాడూ కలిగించలేదు. మృదులకి ఇప్పుడిప్పుడే ఇష్టం, ప్రేమ ఇవి వేరువేరు పదాలు, వాటి అర్థాలు వేరు, అనుభూతులు వేరు అని తెలియసాగింది. విజయ్ మీద తనకి ఇష్టం మాత్రమే, హర్షకిరణ్ అంటే ప్రేమ. ఇది ఎంతో కోరుతుంది, శాసిస్తుంది, ఇస్తుంది అని తెలియసాగింది. రమేష్ గదిలో రమేష్ ఫ్రెండ్స్ కూర్చుని తాగుతున్నారు. రమేష్ ఉన్నట్టుండి బాటిల్ విసిరి నేలకి కొట్టాడు. ఛక్, ఇందులో థ్రిల్ పోయింది నాకు అన్నాడు. దానికే ఉంది, కొత్త థ్రిల్ కోసం ట్రై చేద్దాం అన్నాడు సీను. ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు రంగా ఆలోచిస్తూ. నేను చెప్పనా? ఎవరినైనా కిడ్నాప్ చేస్తే గొప్ప థ్రిల్గా ఉంటుంది, బోలెడంత డబ్బు కూడా వస్తుంది అన్నాడు విసు. అతని స్వరూపం అసలే ఎత్తుపళ్లతో, నల్లటి శరీరంతో, లోతు కళ్ళతో భయంగుల్పేలా ఉంటుంది. అతను మద్యం సేవించాడు, అతనిలో రాక్షసుడే ప్రవేశించాడా అన్నట్టుగా ఉంటుంది. సీను విసుని అవతలకు తోశాడు. పోరా, నీకెప్పుడు డబ్బు గొడవే. డబ్బు గొడవే? ఎంత తీసిపారేశావు? డబ్బు లేనిదే అసలు లోకం ఎక్కడుంది? డబ్బు విలువ నీకేం తెలుసురా. డబ్బుంటే ఏమవుతుందంటావు? ఏం కాదంటావా? ఎంచక్క అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే? రెట్టించాడు సీను. అందమైన పిల్లలు పుడతారు. పుడితే బాగుంటుంది. సొసైటీలో అందరూ నన్ను చాలా గౌరవంగా చూస్తారు. డబ్బుంటే ఎన్నైనా చేయొచ్చు. కారు కొనుక్కోవచ్చు, పెద్ద ఇల్లుంటుంది, నౌకర్లను పెట్టుకోవచ్చు. ఇవన్నీ వస్తే ఏమవుతుంది? ఏమవుతుందా? నేను ఒక మనిషిలా బ్రతుకుతున్నాను అని గర్వపడొచ్చు. ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సీను నవ్వాడు.
పులకరింతగా కెరటాలు కెరటాలుగా నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? విసు అరిచాడు. హోరి పిచ్చి సన్నాసి, నువ్వు చెప్పే ఆనందం హాయి అదంతా నాకు ఇది తాగితేనే వస్తుంది. ఇంకా ఆ కష్టమంతా ఎందుకు పడాలి అంటావు? విసు జవాబు చెప్పలేనట్టు చూశాడు. ఆగండిరా ఇడియట్స్, మనుషుల్ని పక్కదారికి పట్టించడంలో మీ అంత ఘనులు ఎవ్వరూ లేరు. అసలు మనం ఇప్పుడు మాట్లాడే దేని గురించి? అన్నాడు రంగా. థ్రిల్ గురించి చెప్పాడు వాసు. అవును కదా, మరి మనం ఏం చేస్తే ఆ థ్రిల్ వస్తుంది? మనకి మనం ఆత్మహత్య చేసుకుంటే భలే బాగుంటుంది, ఎలా చచ్చిపోతామో తెలుస్తుంది అన్నాడు వాసు. ఛట్, అదేం బాగుండదు. ఇంట్లో వాళ్లకు ఎవరికీ తెలియకుండా నగలు డబ్బు ఎత్తుకుపోవాలి. అర్ధరాత్రి ఇల్లు అతి నిశ్శబ్దంగా ఉన్నవేళ సీను వర్ణించసాగాడు. ఇంట్లో కరెంటు తీసేసి బ్యాటరీ లైట్ వేస్తూ నల్లటి ముసుగులు ధరించి ఇంట్లో వాళ్ళని హడలగొడితే మా నాన్న అప్పుడు ఎలా ఉంటాడో. సీను ఆ దృశ్యం కళ్ళ ముందు చూస్తున్నట్టే చెప్పసాగాడు. నగల మీద డబ్బు మీద మాకేం మోజులేదు, రమేష్ కసిరినట్లు అన్నాడు. సీను మాట మింగేసి కూర్చున్నాడు. ఎవరినైనా చంపేద్దాం, అది చాలా బాగుంటుంది అన్నాడు రంగా. అతని మనసులో అతన్ని ఎప్పుడూ పనికిరాని వాడివి అని తిట్టే వాళ్ళ మామయ్య మెదిలాడు. చంపితే మనకేం జరుగుతుంది? రమేష్ విసుక్కున్నాడు. పోని ఎవరినైనా రేప్ చేస్తే? అన్నాడు విసు. రేప్ చేస్తేనా? రమేష్ కళ్ళ ముందు మృదుల హర్షకిరణ్ దగ్గరగా ఉన్న దృశ్యం కనిపించింది. ఎందుకో గాని ఆ దృశ్యం నిశ్చల ఛాయాచిత్రంలా అతని కళ్ళెదుట అలాగే నిలిచిపోయింది. దాన్ని అతను ఎంత ప్రయత్నించినా తోసేయలేకపోతున్నాడు, మర్చిపోలేకపోతున్నాడు. ఆ దృశ్యం అతన్ని ఉద్రేకపరచడమే కాదు, ఉన్మత్తుణ్ణి కూడా చేస్తుంది. అతనికి హర్షకిరణ్ణి చంపేయాలనిపిస్తుంది, మృదులని అతని బారి నుంచి రక్షించాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది, కానీ మనకి ఎవరు దొరుకుతారు? అన్నాడు సీను. మనం ప్రయత్నించాలి గాని ఎవరైనా దొరుకుతారు, ఈ దేశం నిండా ఆడవాళ్లే అన్నాడు రంగా. అదిగో ఆ బామ్మగారిని రేప్ చేద్దామా? వీధిలో వెళుతున్న ఒక ముసలామిని చూపిస్తూ అన్నాడు సీను. బామ్మగారా? అందరూ విరగబడి నవ్వారు, కులికినట్టు నవ్వారు. సీను కాగితం ఒకటి ఉండగా చేసి విసిరాడు. అది వెళ్ళి బామ్మగారి నెత్తిమీద ఠపీమని పడింది. ఆవిడ తిరిగి చూసింది. సీను ఆవిడని చూసి విజిలు వేస్తూ కన్ను కొట్టాడు. నిజమ్మడా! ఆవిడ నెత్తిమీద ముసుగు సవరించుకుంటూ తిట్టి మెటికలు విరిచి ఒడివడిగా వెళ్ళిపోయింది. ఇంతలో బాబు, ఆకలి ధర్మం అంటూ ఒక చిన్నపిల్ల అడుక్కోవడానికి వచ్చింది. ఈ పిల్లని లోపలికి పిలుద్దామా? హుషారుగా అన్నాడు రంగా. ఛట్, అది మన ఆకలినేం తీరుస్తుంది? అన్నాడు సీను. నోరు ముయ్యండిరా. టేబుల్ మీద నిద్రమత్తులో తూలిపోతున్న రమేష్ మందలిస్తున్నట్టు అన్నాడు. పిచ్చి పనులు చేశారా, నరకానికి పోతారు, జాగ్రత్త, ముద్ద మాటతో అన్నాడు. నీకు నిద్ర వస్తుంది కానీ బజ్జోరా బుజ్జి అన్నాడు రంగా రమేష్ని బుజ్జో కొడుతూ. రమేష్ మత్తులోకి జారిపోయాడు. ఇంతలో కట్టెలమ్మ కట్టెలు అంటూ అరుస్తూ ఒక లంబాడి యువతి అటు వెళుతుంది. ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు ఉంటుంది. అద్దాల పరికిణీ జాకెట్ వేసుకుంది. ఆ బట్టల్లో నుంచి ఆమె శరీరం బలంగా పొంకంగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎలా ఉందిరా? అన్నాడు విసు. చాలా బాగుంది అన్నాడు సీను. లోపలికి పిలుద్దామా? ఈ అమ్మాయి అయితే విందు భోజనం చేసినట్టు ఉంటుంది అన్నాడు విసు. సీను వాకిట్లోకి వెళ్ళి, ఇదిగో అమ్మాయి, ఆ కట్టెలమ్మ పెంత? అని అడిగాడు. 5 రూపాయలు. చవకే, మాకు కావాలి, లోపలికి తీసుకురా అన్నాడు. లంబాడి అమ్మాయి లోపలికొచ్చింది. ఆమె చేతి గాజులు, కాళ్ళ అందెలు ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తున్నాయి. ఇక్కడ ఇలారా, బాత్రూం దగ్గర పడయ్యా, మోపు అన్నాడు సీను దారి చూపిస్తూ. ఆ గదిలో అడుగుపెట్టగానే ఆ అమ్మాయి అక్కడ టేబుల్ మీదకి ఒదిగి ముద్దులా పడి ఉన్న రమేష్ని చూసింది. కింద పగిలి ఉన్న సీసా పెంకులు, ఖాళీ సీసాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న గాజు గ్లాసులు చూసింది. ఒక చూపులో ఇది తాగుబోతుల గది అని తెలుసుకుంది. ఆ అమ్మాయి బాత్రూం దగ్గర కట్టెల మోపు పడేసి వెనక్కి తిరిగేసరికి సీను వీధిగడియ పెట్టేస్తూ కనిపించాడు. రంగా అప్పటికే ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఏం పిల్ల, డబ్బెంత కావాలి? అన్నాడు. ఆ అమ్మాయికి రెప్పపాటులో తనకు ఎదురైన ప్రమాదం అర్థమైంది. కానీ రవ్వంత కూడా భయపడలేదు. ఆరోగ్యంతో నునుపు తేలిన ఆ ముఖంలో కాస్తంత కూడా కంగారు కనిపించలేదు. నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడింది. నువ్వు మా అతిథివి అన్నాడు సీను వెకిలిగా నవ్వుతూ. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? అంది. నిన్ను మమ్మల్ని సత్కరించని? సీను ఆ అమ్మాయి భుజం మీద చేయి వేశాడు. ఏంట్రా వాగుతున్నావు? ఆ అమ్మాయి ఈడ్చి అతని కొట్టింది. ఆ దెబ్బకు అతనికి దెమ్మ తిరిగిపోయింది. తూలి వెనక్కి పడ్డాడు. విసు వచ్చి ఆ అమ్మాయి మీద పడబోయాడు.
రంగ కూడా వచ్చాడు, కానీ ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని ఏడాపెడా కొట్టింది, కాళ్లతో తన్నింది. వాళ్ళ పట్టు తప్పించుకుని అక్కడ పడేసిన కట్టెల మోపులోంచి ఒక లావుపాటి కట్టి తీసుకుని రంగ నడుమీద కొట్టింది. అమ్మో చచ్చేన్ రోయ్, రంగ నేల మీద పడ్డాడు. ఆ అమ్మాయి కట్టెను కత్తిలా ఝడిపిస్తుంటే ఆమె దగ్గరకు వెళ్ళడానికి మిగతా వాళ్ళు భయపడ్డారు. కోపంతో తెక్కరేగిన ఆ అమ్మాయి విసు మీద పడి అతని కాలర్ పట్టుకుంది. అతని జుట్టు ఊడొచ్చేంత గట్టిగా పీకి గోడకు వెళ్ళి కొట్టుకునేటట్టు చేసింది. కట్టెపుల్లతో కాళ్ల మీద కొట్టింది. తర్వాత వెళ్ళి తలుపు తీసుకుంటూ వెనక్కి తిరిగి, మీలాంటి యదవనాయాళ్ళని శానా మందిని చూశానరా కుక్కల్లారా, థూ అంటూ ఉమ్మేసి వెళ్ళిపోయింది. వాసు, రంగ, సీను, విస్సు మత్తు వదిలిపోగా బిక్కముఖాలతో ఒకరినొకరు చూసుకున్నారు. అక్కడ అంత గొడవ జరిగినా రమేష్కి మెలకు రాలేదు. అతను ఈ లోకంలో లేనట్టే ఉన్నాడు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.